విశాఖ జిల్లా సభవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో సత్కార సభకు సీనియర్ జర్నలిస్ట్ జి లక్ష్మీ ప్రసాద్ స్వాగతం పలకగా ఎంపీడీఓ బి రమేష్ నాయుడు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ఎస్వి నరసింహం, జిల్లావాణి రిపోర్టర్ అరిపక ప్రసాదులను గురువారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ బాబుజీకి ఆంధ్రప్రభ యాజమాన్యం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విశాఖలో అందజేసిన సంగతి తెలిసిందే. అరిపక ప్రసాదరావు నాటక రచయిత, దర్శకులు, నటులుగా గుర్తింపు పొందారు. ఆయన ఇటీవల నటించిన షార్ట్ ఫిల్మ్ అతికిన బతుకుల్లో నటించిన హీరో పాత్రకు రాష్ట్ర స్థాయి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఇద్దరు జర్నలిస్టులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరపున ఘన సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సభవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి, వైస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీరాణి, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు మాట్లాడుతూ, జర్నలిస్టుగా పనిచేస్తూనే విభిన్న రంగాలలో మండలానికి పేరు తీసుకొచ్చిన సభవరం జర్నలిస్టులు మనకు గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు. అంతేకాకుండా 40 ఏళ్ల పాటు ఆంధ్రప్రభ పత్రికలో పనిచేసిన బాబ్జీ వ్యక్తిగతంగా పేరు సంపాదించడంతో పాటు సభవరం మండలంలో మొట్టమొదటి సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. అలాగే అరిపక్క ప్రసాదరావు మల్టీ టాలెంట్ను పలువురు జర్నలిస్టులు వక్తలు కొనియాడారు. సీనియర్ జర్నలిస్ట్ బాబ్జీ దంపతులను, అరిపక్క ప్రసాదరావును సన్మానించిన వారిలో ఉపాధ్యాయులు బివి రమణ, బొక్కం రామానాయుడు, సెరగడం రాము, సభవరం సర్పంచ్ దడ్డం, ప్రసాదరావు మండల పరిషత్ ఏవో షేక్ బాబురావు పాల్గొన్నారు. రచయితగా కూడా కొన్ని వర్క్షాప్లో పాల్గొన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను పుట్టింది మలనాడిపురం చిన్న విలేజ్ ప్రాంతం, కానీ నేను ఢిల్లీ స్థాయిలో అవార్డు అందుకున్నాను. సంగీత నాటక అకాడమీ వాళ్ళు గాజు బొమ్మలు అనేటువంటి నాటకానికి నాకు అక్కడ పురస్కారాలు అందజేశారు. మరి ఇవన్నీ చేశానంటే మా పాత్రికేయ మిత్రులు వీళ్ళందరూ దేవుళ్ళు కూడా మీరు సన్మానం దేవుళ్ళు మాణిక్యరావు గారు, ఈ పెద్దలందరూ వీళ్ళందరి సహకారంతోనే నేను ఆ స్థాయికి ఎదిగానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారి పాదాలకు నా శిరస్సు వచ్చే శుభాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య
అంటే నాటకాలు ఈ కరోనా వల్ల కొంచెం కనుమరుగయ్యాయి. అంతకుముందు నేను వంకాయల సత్యనారాయణమూర్తికి సినిమా వెళ్ళేవాడు మొన్న చెప్పాను లాస్ట్ ఇయర్. ఆయన టీంలో నేను పరిషత్తులకు వెళ్ళేవాడిని. తర్వాత ఇప్పుడు కరోనా అనంతరం బహుళ చిత్రాలు అంటే షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇటీవల నేను అతికిన బతుకులు శ్రీ మేరుమా శ్రీమతి మేరుమాల మెరుగుమాల శ్రీదేవి గారి ప్రొడ్యూసర్ నిర్మాత దర్శకుడు ఆ వారి దర్శకత్వంలో నేను చేశాను. దానికి స్టేట్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో పెట్టారు. తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి చాలా చిత్రాలు వచ్చాయి. నాకు చిత్రాలు అందులో ఉత్తమ నటుడిగా నన్ను సెలెక్ట్ చేశారు. కర్నూలులో మొన్న 5వ తారీఖున ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నానంటే ఈ అందరు మీ ఆశీస్సులు అభిమానాలు అనేసి నేను మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ సందర్భంలో మా గురువుగారు మన బాబ్జీ గారు సన్మానం సమక్షంలో మళ్ళీ నాకు ఈ సన్మానం చేయడం ఈ సన్మానానికి మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మన మాణిక్యరావు గారు ముందుకు వచ్చి ఈ సన్మానం చేయడం దృష్టిగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మీ అందరి అభిమానాలు ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.